హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రేడర్తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి సరిలేరునికి ఎవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఆ సినిమా పూర్తయిన వెంటనే మరే సినిమా అనౌన్స్ చేయలేదు. వైరస్ అటాక్ అయ్యాక మహేష్ తదుపరి ప్రాజెక్టు సర్కారి వారి పాట అనౌన్స్ చేశారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించనుండగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మహేష్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కథ పరంగా మొదటి షెడ్యూల్ అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని అంటున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్యాంకుకి డబ్బు ఎగ్గొట్టిన వ్యక్తి దేశం విడిచి యూకేకి వెళ్తాడట. అతన్ని వెతుకుతూ వెళ్లే పాత్రలోనే మహేష్ నటిస్తున్నాడని అంటున్నారు. ఆ యూకే ఎపిసోడ్ అంతా అమెరికాలో షూట్ చేయనున్నట్లు చెప్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కీరాని అప్రోచ్ అయ్యారట మేకర్స్. ప్రస్తుతానికి ఇది గాసిప్స్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.